హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వ్యభిచార గృహాల్లో పనిచేసే వేష్యల యొక్క యోని సీక్రెట్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను చాలామందికి తెలుసు వ్యభిచారం చేసేవారు వారి యొక్క వృత్తిలో భాగంగా అనేక మందితో పడుకోవాల్సి ఉంటుంది వారి యొక్క అవసరాన్ని బట్టి ఒక్కో రోజు ఒక్కరితో కాకుండా అనేక మందితో చాలాసార్లు సెక్స్లో పాల్గొనాల్సి వస్తుంది అదేవిధంగా కొంతమంది మగవారు విపరీతమైన సెక్స్ కోరికలతో ఆడవారితో దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా సంభోగిస్తూ ఉంటారు దానివల్ల ఈ యొక్క వేష్యల యోని శిథిలమై విపరీతంగా లూజుగా అయిపోతుంది అయితే అలా లూజుగా అయిన యోనిని తిరిగి వెంటనే టైట్గా చేసుకునే ఈ వ్యభిచారణుల యొక్క రహస్య చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అయితే ఈ చిట్కాలోకి వెళ్ళడానికి ముందుగా కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన బిల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఎండు వరకు చూడండి దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది అయితే ఈ చిట్కాను ఫాలో కావడం వల్ల ఎవరికైతే పిల్లలను కనడం వల్ల యోని వదులుగా అవుతుందో వారికి కూడా తిరిగి యోనిని కన్యకవలి చేసి తమ భర్తలను ఆశ్చర్యానికి గురి చేయవచ్చు ఇక ఈ చిట్కాలోకి వెళ్దాము మీకు దీనికి కావలసిన పదార్థాలను చూపిస్తాను ముందుగా చూడండి ఇది పటిక దీన్ని ఇంగ్లీష్లో ఆల్యూమ్ అంటారు హిందీలో ఫిట్కిరి అంటారు ఓకే ఇది పటిక పటిక బెల్లం కాదు పటిక బెల్లము తీపి రుచి కలిగి ఉంటుంది ఇది పటిక ఇది వగరు రుచి కలిగి ఉంటుంది సో మీకు ఈ పటికను తీసుకోవాల్సి ఉంటుంది ఇక దీనితో పాటుగా మీకు తేనె ఓకే సో తేనెను కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి ముందుగా ఒక రోజు తీసుకోండి ఈ పటిక ఉంది కదా ఈ పటికను కాస్తంత తీసుకోండి తీసుకొని ముందుగా దీన్ని నూరి పౌడర్ లాగా చేయండి మనము ఏదైతే ఫేస్కు పెట్టుకునేటటువంటి పౌడర్ ఉంటుందో సో ఆ పౌడర్ లాగా అంటే అంత మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి భస్మం లాగా చేసుకోండి చూసారు కదా వ్యా సో ఈ విధంగా మీరు మంచి పౌడర్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు మీకు నేను ఒక మోతాదును చూపిస్తాను చూడండి ముందు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఇలా చేసుకొని పెట్టుకున్నటువంటి పౌడర్ను మీరు ఒక పావు టీ స్పూను పటిక చూర్ణాన్ని తీసుకోండి ఇందులోకి మీరు ఒక వన్ టీ స్పూను తేనెను కలపండి పావు టీ స్పూను పటిక చూర్ణము వన్ టీ స్పూను తేనె చూడండి ఇలా తయారు చేసుకున్నటువంటి దీన్ని మీరు ఏదైనా ఒక గా సీసాలో ఎత్తి పెట్టుకోండి అయితే మీరు కావాలి అనుకుంటే కాస్తంత ఎక్కువ మోతాదులో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఏదైతే నేను మీకు చెప్పానో పావు టీ స్పూను పటిక చూర్ణము వన్ టీ స్పూను తేనె ఇదే మోతాదులో కాస్తంత ఎక్కువగా తీసుకొని ఎక్కువ మోతాదులో కూడా మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఓకే సో ఇది రెడీ అయింది దీన్ని మీరు ఇలా రోజు కాస్తంత వేలుతో తీసుకొని యోనికి అప్లై చేయాల్సి ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా కాస్తంత తీసుకొని యోనికి అప్లై చేస్తూ ఉండండి ఇలా మీరు రోజు ఈ యొక్క పదార్థాన్ని యోనికి అప్లై చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క యోని ఎంత వదులుగా ఉన్నా సరే అంటే చాలామంది పిల్లల్ని కన్న తర్వాత కూడా ఎంత లూజ్గా ఉన్నటువంటి యోని అయినా తిరిగి వెంటనే కన్యకవలే చేసుకోవడానికి ఈ యొక్క ఔషధము అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది సో నేను మీకు ముందే చెప్పినట్టుగా ఎవరైతే వేషలు ఉంటారో ఎక్కువ మందితో సెక్స్ చేసేయడం సో ఇట్లాంటి ఏదైతే వృత్తి ఉంటుందో ఇలా వృత్తి వారి యొక్క రహస్యమైన గృహ చిట్కా ఇది సో వాళ్ళు ఇదే చిట్కాను ఫాలో అయ్యి తిరిగి వాళ్ళ యోనిని టైట్ చేసుకుంటూ ఉంటారు సో ఇది అంత అద్భుతమైన చిట్కా అయితే ఈ యొక్క లేపనాన్ని మీరు బహిష్టు రోజులలో ఉపయోగించకూడదు అంటే ఎవరికైతే ఈ యొక్క మెన్సూరల్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పటి నుండి ఐదు ఆరు రోజుల వరకు ఈ యొక్క లేపనాన్ని మీరు అప్లై చేయకూడదు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ గనక కనిపిస్తే వెంటనే ఈ చిట్కను ఆపేయండి సాధారణంగా ఈ చిట్కా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కానీ కొందరికి శరీర తత్వానికి ఈ యొక్క చిట్కా గనక పడకుంటే వారు మానేయవచ్చు సో ఇలా ఈ పటిక తేనే మిశ్రమంతో మీ యోని తిరిగి కన్యాకవళి భర్తలకు ప్రియంగా ఉండేలా ఇంట్లోనే ఉండి చేసుకోండి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ